ఈ రోజున జనసేన కొంచెం మీరు వెనక్కి వెళ్ళండి, కొంచెం మీరు వెనక్కి పోండి, కొంచెం మీరు వెనక్కి పోవాలి. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో పర్యావరణం, జనసేన సిద్ధాంతాల్లో అలా కాదు, వాళ్ళు మీరు పక్కకి వెళ్తే వాళ్ళు తీస్తారు, సమస్య బయటకు వెళ్తారు. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, మీరు కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళండి, మీరు ఇచ్చేయండి, మీరు ఇక్కడ ఉండండి. ఆయన తొక్కదు, ఆయన తొక్కదు, కూర్చోండి అన్న, కూర్చోండి. మీరు హెల్ప్ చేయాలన్నారు, మీరు సహాయం చేయాలి. మీరు సహాయం చేయాలి, మీరు కూర్చొని సహాయం చేయాలన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ అరుపులు మీరు అందరూ బాగుంటానే కదా మన సమస్యను పరిష్కరిస్తాం, ప్లీజ్. అయ్యా నట్టుకండి, ప్లీజ్ నట్టుకండి, దయచేసి. ఈ సోంపేట చిత్తడి నేల, ఇక్కడ గతంలో ఇక్కడ పవర్ ప్లాంట్ పెడదామని చెప్పి 7 మందితో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం, 7 మందితో స్టార్ట్ అయిన ఉద్యమం కొన్ని లక్షల మందికి వచ్చి జాతీయ దృష్టిని తీసుకొచ్చి ఈ శ్రీకాకుళం ఉద్యమ నేలకి, పోలీస్ కాల్పుల్లో చనిపోయిన అమరవీరులకి ఒకసారి మనస్ఫూర్తిగా జనసేన తరఫున ఆ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాం. ఆ అమరవీరులకి ఒకసారి జోహార్ చెప్తాం, జోహార్ జోహార్. అలాగే నేను ఇక్కడికి వచ్చింది పార్టీ సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో ముఖ్యమైనది పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి ఉండాలి, కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధి సరైన అభివృద్ధి కాదు. ఎందుకంటే ఇక్కడ చిత్తడి నేల ఉందంటే అనేక మంది మత్స్యకారులు, రైతులు ఇన్ని వేల ఎకరాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. పశువులకి, పక్షి సంపదకి, అన్నిటికీ కలిపి, ఎందుకంటే కరువున్న రోజుల్లో ఇక్కడ కలువ దింపలు తిని పోషక పదార్థాలు లభించుకునే పరిస్థితి ఉంది. అంటే ప్రకృతి ఇచ్చిన ఈ వరాన్ని, పెద్దలు చెప్పినట్టుగా ఈ ప్రకృతి ఇచ్చిన వరాన్ని దయచేసి ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట ధ్వంసం చేయకూడదు. ప్రపంచమంతా జరిగేది ఈ రోజున పర్యావరణాన్ని రక్షించుకుంటూ అభివృద్ధి ఉండాలి, కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసే ఏ అభివృద్ధికైనా సరే జనసేన పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే ఈ రోజున రొయ్యల చెరువులు తవ్వితే అంటే అభివృద్ధి జరగాలి, కానీ ఇదే రొయ్యల చెరువులను వెస్ట్ గోదావరి జిల్లాలో చేసి వాతావరణం 3 డిగ్రీలు ఎక్కువైపోయింది, నీళ్లు కలుషితం అయిపోయింది. నాకు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఆడపడుచులు చెప్తా ఉన్నారు, ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వితే దీనిని పక్కన ఇష్టారాజ్యంగా ఒక పద్ధతి పాడు లేకుండా పర్మిషన్లు ఇస్తే లాభమే, ఆలోచనగా వెళ్ళిపోతే పర్యావరణం దెబ్బతింటే తాగడానికి కూడా నీళ్లు దొరకవు, తినడానికి కూడా తిండి ఉండదు, భూములన్నీ కలుషితం అయిపోతాయి. అందుకని ప్రభుత్వాలు సామాన్యులపైన ఈ చట్టాలను చాలా బలంగా ప్రయోగిస్తారు. ఎవరైతే నీతివంతంగా, ఎవరైతే ఈ పర్యావరణాన్ని పరిరక్షించి ముందుకెళ్తున్నారో వాళ్ళ మీద కాల్పులు జరిపేది నాకు చాలా బాధగా ఉన్న విషయం. నేను కోరుకునేది ఇక్కడున్న పెద్దలకి,
ఈ పర్యావరణ పరిరక్షణ కమిటీ మీకు కూడా నేను ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే మీరు చాలా మంది నాయకులు వచ్చి రకరకాలుగా మభ్యపెట్టారు. నేను వాళ్ళలో ఒకటి కాదు, అందుకని నేను ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ మీరు నా పార్టీ సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధికి పార్టీ పీట వేస్తుంది, కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసే ఎటువంటి వాటికైనా సరే మేము వ్యతిరేకం. ఈ భాగంలో మేము ఇక్కడ రైతులకు కూడా, కృష్ణమూర్తి గారికి కూడా, పెద్దలకి, రైతులకి, మేమందరం కూడా చెప్పదలుచుకున్నది ఒకటే, మా విన్నపం కూడా, మేము మీకు అండగా ఉంటాం, జన సైనికులు మీకు అండగా ఉంటారు. రేపు పొద్దున మీరు ఎలాంటి పోరాటాలు చేసినా సరే ఇక్కడ సైనికులకి, యువతకి మీరు మాట్లాడితే సీఎం అని అరుస్తారు. మీరు పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలి అంటే ముందు మన సొంపేటని బాగు చేసుకోవాలి, మన సొంపేట రక్షించుకోవాలి, మన బీడు భూముల్ని, మన చిత్తర భూముల్ని రక్షించుకోవాలి. అందుకని జనసేన సిద్ధాంతం కూడా పర్యావరణానికి చాలా పెద్ద పీట వేసే అభివృద్ధే, కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధికి జనసేన పార్టీ, నేను కోరుకుంటుంది కూడా ఈ పరిరక్షణ కమిటీ సభ్యులకి, చనిపోయిన అమరవీరుల కుటుంబాలకి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది మీరు తక్షణ వారికి ఒక ఎక్స్గ్రెషన్ ప్రకటించండి, వారి పిల్లలకి ఉద్యోగాలు కానీ ఇళ్లు కానీ ప్రకటించండి. ఎందుకంటే అందరూ వచ్చి ప్రామిస్ చేస్తా ఉన్నారు, నిలబడట్లేదు. ప్రభుత్వాలు నిలబడిన పక్షంలో జనసేన పార్టీ వారి సమస్యలు మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మీరు ముందుకు కోరుకుంటే నేను వెంటనే మాట్లాడటానికి నాకు అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే నేను వచ్చి ఆ భూముల్ని పేదలకు పనిచేస్తానంటే నేను అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను. అందుకని నాకు ఈ సమస్య మీద అవగాహన ఇవ్వండి. ఈరోజు నివేదిక ఇచ్చారు కాబట్టి సమగ్రమైన నివేదిక, దీనిని చదువుకొని దీన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ఆ భూములకి ఎలాంటి ధ్వంసం కాకుండా మేము వాటికి న్యాయం జరిగేలాగా ముందుకు తీసుకెళ్తామని ఆలోచించి మీకు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర నలుమూలల మేము కోరుకునే ఒకటే, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధినే అభివృద్ధి, పర్యావరణం చేసే అభివృద్ధి జనసేన వ్యతిరేకం. ఒకవేళ అభివృద్ధి, ఎందుకంటే మన ప్రాంతాలను ధ్వంసం చేసి అలాంటి విదేశ మారక ద్రవ్యం కూడా ప్రజల్ని చంపేసి ఆ ఎదుగుదల దేనికి, అభివృద్ధి దేనికి? ముందు దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలి, ముందు బతకాలి. కేవలం నోట్ల కట్ట మీద ఆశతోటి కొద్ది మంది వ్యక్తుల ప్రాపకం కోసం, కొద్ది మంది అభివృద్ధి కోసం ఇంతమంది జీవితాలను మీరు ధ్వంసం చేస్తే దానికి జనసేన ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఈ సోంపేట పరిరక్షణ కమిటీ మొత్తం మీ అందరికీ అండగా మేము నిలబడతామని తెలియజేసుకుంటూ, అలాగే అభిమానులకు కూడా, జనసేన సైనికులకు కూడా మీరు పరిరక్షణకి మీరు నడుం బిగించండి. అలాగే మీరు ఇంకా మీరు చిన్నపిల్లలు, అభిమానులు చిన్నపిల్లలు, మీ ఉత్సాహం ఉండాలి, మీ కేకలు మంచివి, కానీ మీ అరుపులు కానీ మీ ఉత్సాహం కానీ సమస్యల్ని పరిష్కరించేదిలాగా ఉండాలి, కానీ సమస్యల్ని వినేలా ఉండాలి, కానీ అది డిస్టర్బ్ చేసేలా ఉండకూడదని. ఎందుకంటే నేను మీకు అర్థం చేసుకోగలను మీ ఉత్సాహం, కానీ నేను వచ్చింది సమస్యల్ని పరిష్కరించడానికి. మీ చప్పట్లు కొట్టాలంటే ఇక్కడున్న బాధ్యతలకు అండగా నిలబడండి.
మన రైతులకు అండగా నిలబడండి, మన రైతాంగానికి అండగా నిలబడండి. మన ప్రజా పోరాటంలో ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో కృష్ణమూర్తి గారు లాంటి పెద్దలకి, ఇక్కడ ప్రజలందరికీ అండగా నిలబడి మన సోంపేట బాధితులందరికీ మీరు అండగా నిలబడండి అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అమరవీరులకు ఒక్కసారి జోహార్లా నేర్పించుకుంటూ భారతదేశానికి భారత మాతకి మేము భారత మాతాకి జయ అని తెలియజేసిన జాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.